సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాద సమయంలో వెనక సీట్లో కూర్చున్నారు లాస్యానందిత. కార్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తలపై గాయాలు కావడంతో ఆమె స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అతివేగం, నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లాస్యానందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యానందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. ఇటీవల 3 గంటల పాటు లాస్యానందిత లిఫ్ట్లో చిక్కుకుపోయారు. 10 రోజుల కిందట నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కాగా ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. అది జరిగిన వారం రోజుల్లోనే లాస్యానందిత ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్యానందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు లాస్యానందిత. కానీ ఇంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. లాస్యానందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. లాస్యానందిత తన తండ్రి సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పికెట్ నుండి సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్యానందిత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో ఇవాళ ప్రాణాలు కోల్పోయారు.